नमस्ते वेलकम टू फोरसाइट्स टीवी తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతలు విమర్శలు ప్రతివిమర్శల జోరు పెరిగింది మాటల తూటాలు పేల్తున్నాయి ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న క్రికెటర్ అజారుద్దీన్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయ నాయకుడిగా మహమ్మద్ అజారుద్దీన్ విఫలమయ్యాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు అజారుద్దీన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూనే అతనిపై జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థిని పోటీ చేయించడాన్ని ఓవైసీ సమర్థించుకున్నారు. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన తెలంగాణ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ నుంచి తొలిసారిగా ఎంఐఎం అభ్యర్థిని నిలబెడుతోంది. అందుకు కారణం మాజీ క్రికెటర్ పై వ్యక్తిగత శత్రుత్వం అనే వాదనలను హైదరాబాద్ ఎంపీ తిరస్కరించారు. అజారుద్దీన్ ఇద్దరు తమ్ముళ్లు, నాకు చాలా మంచి స్నేహితులు. జూబ్లీ హిల్స్ లో మాకు ఇద్దరు మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. మా పార్టీకి బలం ఉంది అంటూ అజారుద్దీన్ వివరించారు. 2009లో ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ నుంచి లోక్సభ ఎంపీగా పనిచేసిన అజారుద్దీన్ ను గుర్తు చేస్తూ అజార్ రాజకీయ నాయకుడిగా విఫలం అంటూ ఓవైసీ అభివర్ణించారు. క్రికెట్ బ్యాట్ తో అతను వండర్స్ చేశాడు. ఆ మణికట్టు షాట్లు చూడటానికి అద్భుతంగా ఉంటాయి అన్నారు. జూబ్లీ హిల్స్ లో పోటీకి దిగాలన్న ఎంఐఎం ఆలోచన ముస్లిం ఓట్లను చీల్చడానికి అనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. జూబ్లీ హిల్స్ లో 117,972 మంది మైనారిటీ కమ్యూనిటీ ఓటర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఎంఐఎం కూడా ఇక్కడ పోటీకి దిగటంతో గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ అజారుద్దీన్ ను, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ ను బరిలోకి దించగా బీఆర్ఎస్ మరోసారి ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ను రంగంలోకి దింపింది. బీజేపీ నుంచి ఎల్ దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014-2018లోనూ మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలు 30న జరగనుండగా 3న ఫలితాలు వెలువడనున్నాయి.